మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఇది కూడా కొంత రెగ్యులర్గా మాకు ఎదురయ్యే ప్రశ్న అండి పిల్ల తల్లిదండ్రులతో సో ఒకటేంటంటే పిల్లలు తల్లి పాలు తాగిన తర్వాత కానీ అండ్ ఎస్పెషల్లీ ఫార్ములా ఆర్ బెల్లో మిల్క్ ఆర్ కౌ మిల్క్ యూజువల్గా మేము అడ్వైజ్ చేయము బట్ ఇన్ కేస్ వాళ్ళు కొంతసార్లు తాగిస్తూ ఉంటారు బాటిల్తో టైం ఏంటే బాటిల్ ఫీడింగ్ వల్ల కూడా ఇలాంటి పాల మీగడ అనేది నాలుగు మీద ఉండే అవకాశం ఉంటుంది దాన్ని ఎప్పటిదప్పుడు ఏ రోజు దా రోజు మనం ఎప్పుడైతే స్నానం చేయించేటప్పుడు పిల్లలకి లేదా ఒళ్ళు దుడిచేటప్పుడు దానిని క్లీన్ చేయడం చాలా ముఖ్యం ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నప్పుడు అది ఈజీగా ఆ అనేది నాలుక మీద ఉన్నది రావట్లేదు లేదా ఇంకొద్దిగా ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కొంత మిగిలిపోతూనే ఉంది మూడోది బిడ్డకి దానివల్ల పెయిన్ఫుల్గా ఉండడం అనేది జరుగుతుంది అంటే బాగా బిగ్గరగా ఏడుస్తున్నాడు అంటే దాన్ని మనము తెలుగులో వాడుక భాషలో అంటే పాచి పట్టింది అంటుంటారు లేదా దీన్నే వైద్య పరిభాషలో ఓరల్ థ్రష్ అంటాము లేదా ఓరల్ క్యాండిడేస్ అంటాము ఈ అనేది చాలా ముందుగానే గమనిస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్ తోటి సరిపోతుంది అది పిల్లల డాక్టర్కి తీసుకెళ్ళి పిలితే వాళ్ళు ఒక దాన్ని గమనించి ఆ ఒక లోషన్ రాసిస్తారు ఆ క్రీమ్ రాసిస్తారు క్యాండిడేట్ క్రీమ్ అనేది అది రాస్తే యూజువల్గా తగ్గిపోతుంటుంది కానీ అది సొంత వైద్యం కంటే కూడా అది ఎంతవరకు ఎందుకంటే సరైన పద్ధతిలో అది ట్రీట్మెంట్ ప్రకారంగా ఒక డ్యూరేషన్ అంటూ ఉంటుంది రోజుకి ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఇవ్వాలనేది ఉంటుంది దాన్ని గమనించకుండా మనం రాస్తూ పోతే ఒక్కొక్కసారి ఇన్ ట్రీట్మెంట్ తోటే అది నాలుక మీదే కాకుండా ఇంకా గొంతులోకి ఇలా లోపటి వరకు స్ప్రెడ్ అయ్యి బిడ్డకి ఇబ్బంది చేసే అవకాశం ఉంటుంది అండ్ ఈ ఓరల్ థ్రష్ అనే దానివల్ల ముఖ్యంగా పిల్లలు పాలు తాగరు ఎందుకు అంటే అది మొత్తం నాలుగు మీద కోటింగ్ లాగా ఉండడంతో పాల యొక్క టేస్ట్ పిల్లలకి అందక రిఫ్యూజ్ చేస్తూ ఉంటారు సో ఇది కూడా ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ దట్ బేబీ హాస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ఇన్ దేర్ మౌత్ అనేది గమనించుకొని ఇమ్మీడియట్గా మీరు పిల్లల డాక్టర్కి చూపించడం చాలా మంచిది